ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. ఈ వయసులోనా? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి, అవి మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో 1000 ఎకరాలు పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? పొద్దునే అమ్మాయి వల్ల అనవసరంగా వెళ్ళచ్చా సార్? వెళ్ళచ్చు, బయటికి. అదేంటి సార్? మీ కోటీశ్వర్లు మారర్రా, మిమ్మల్ని అందరినీ భోగిమంటలేసి కాల్ చేయాలి. శని వద్దులిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను, కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, 2 లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దాం. లారీల స్ట్రైక్ తొందరపడకు. పోనీ, వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నంబర్ ఉంది. హలో, ఏంట్రా టెంకి రాయాలా? మీకే సార్. హూ ఇస్ దిస్? హూ ఇస్ దిస్ ఏంట్రా? నీ మామ తడిక. మామ తడిక? హే, ఎవరు? ఎవడైతే నీకేంటి బే, కరెంట్ తీగల మీద కాకర పూతలు కాల్చుకునే ఎతవా? హే, ఎవడరు నువ్వు? పేదవాడిని రా. హే, నేనెవరో తెలుసా? జిగ్గే 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 అయితే ఏంట్రా నా తొక్క, జింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట. జీకే అంటే మీ అయ్యరా? భలే తిట్టారండి ఆ యదవుని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేర్లా ఉంది సార్, పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేస్తా. స్వీట్ కాదు, అది బూతు. బూత? బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్, గెట్ అవుట్. నీ జింగిడిలో నా జాంగ్రీ. ఓం నమః శివాయ. ఓం నమః శీలా. శీలా కి జవాని, శీలా నీ జింగిడిలో నా జాంగ్రీ. శీలా జింగిడి జాంగ్రీ. మీ తమ్ముడు చూడటానికి దొమరోడులా ఉన్నా, దొమ్మరాట ఆడేవాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే, చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. కృష్ణ ఇక్కడ ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమ్మరాట ఆడుతుంది. అసలు మీరు ఇక్కడ ఉన్నారు? చచ్చామరా బాబు. దుమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ సిక్స్ల మీద సిక్స్లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి, ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరుంటారా? ఇద్దరేంటమ్మా, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. 7 అమ్మమ్మా? అవునా?
సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం. అరే, మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాటలో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురున్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేట లేవు సార్ కదా. అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్. కట్. మనిషిని పోలి మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు, నిజమే. కానీ ఆ 7 ముగ్గురు హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే అంటే మన చిన్న బాబే దశ అవతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అవును, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? అబ్బో, అది పెద్ద క్రికెట్ టీం. మీ అమ్మగారు హౌస్ వైఫా? కాదు, మా నాన్నగారు వైఫే. అది కాదు, ఆవిడ ఏం పని చేస్తుంటారని? పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి. మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలే అమ్ముతుంటుంది. బజ్జీలా? అయ్యో పాపం. అక్క ఆకుర్ల బండి. మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటుంటది. మీ బావగారు ఏం చేస్తుంటారు? ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు, అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు. మరి మీ అన్నయ్య? ఇసుక లారీ. నా గురించి కొంచెం రిచ్గానే చెప్తున్నాడు. నేనంటే అమ్మానం ఏదోకి. ఓహో, మీ అన్నయ్యకి లారీ ఉందా? లారీ లేదు, లారీలో ఇసుకలు అవుతుంటాడు. ఫోన్లేండి, ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు. నిజమే, అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగజీవి, బావ బడుగుజీవి. మీ అన్న చిరంజీవి, అదే అల్పజీవి. బాధపడకండి, ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది. సర్లేండి, రేపు బిర్లా టెంపుల్ తీసుకొస్తా. బిర్లా టెంపుల్ కా? పొత్తుదు, అది కోటీశ్వర్ల గుడి, పేదలు అక్కడికి రారు. గుళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా? ఉంటాయి. కృష్ణానగర్ లో రామాలయానికి తీసుకురండి. అలాగే. మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా? మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి, ప్రాణం. ఒకవేళ నా కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే ముందు నేనేస్తాను, ముందు నేనేస్తాను అని క్యూ కడతారు. నేను చిటికేస్తే చాలు, అందరు కలిసి ఒకే షేర్ ఆటోలో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు. మీకు ఎందుకు, నేను తీసుకొస్తాను కదా, పదండి. కామ్రేడ్స్, మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు. మన డక్కన్ చార్జెస్ అమ్మిస్తారంట. అదే కొనేద్దాం. హాయ్ మమ్మీ. హాయ్ వదిన. హాయ్ అక్క. చెప్పింది విను మ్యాన్. హలో బాబా. హలో అన్నయ్య. ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు? మా గురించి ఎందుకులే? విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బాబా, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. బొక్కల బావన్, నేనేం చేయగలను చెప్పు. మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది. ఏమైంది అన్నయ్య? ఇంతకీ ఎవరే అమ్మాయి? నేను చెప్తాను. నీకు తోడిగోడలు, నీకు చెల్లెలు, నీకు మరదలు, నీకు తెలిసిందే అక్క. నీకేమో అవన్నీ ఎందుకురా? ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు అంతేగా. ఇప్పుడేంటి, మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి అమ్మాయికి కనపడాలి అంతేనా? మా అమ్మ మనప్పురం గోల్డ్. చాలే కృష్ణ, మేము రెడీ. మేము రెడీ. వెళ్ళదా? అమ్మని, ఏంటి సూట్లు శారీలు ఏంటి అలా చూస్తున్నావు? అయినా మనం వెళ్ళేది కళామందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు. ఏ చీరలు బాలేవా? చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చిరిగిన చీరలు కట్టుకోవాలి. చిచ్చి మేము కట్టాం. ప్లీజ్ వదిన, నా కోసం. ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఉండండి, నేను తీసుకొస్తాను. ఏంటి చిన్నబాబు, మళ్ళీ టిఫిన్ చేస్తారా? టిఫిన్ కాదు మరి. ఇది ఎలా ఉందిరా? అది జస్ట్ యావరేజ్. కొన్ని సెంటర్లో అది ఏంటి చిన్నబాబు, అది ఎలా చూస్తున్నారు? కమాన్ కమాన్, అర్జెంట్గా బట్టలు ఇప్పేయాలి, ముందుగా నువ్వు ఇప్పేయి. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు. అంటే నేను అలాంటి దాన్నా? నేను అలాంటి దాన్ని కాదు బాబు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా? ఎందుకు లేవు, బోల్డ్ అని ఉన్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం, ఇదిగో ఈ మూటే బాగా కావాలి. మరి మీకు ఇసే మేమేం కట్టుకోవాలి? ఇదిగో 50,000. ఈ డబ్బుతో అందరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఎంజాయ్. హే గాయ్స్,
What happened? Rajuvayya. Hey. Maharajuvayya. No. Godar Chinnababu. Ayya. Godar Poo. No. Krishna Babu. Godar Poo. Aaparani. Akka slum dog millionaire is waiting. Bada. Bada. ఇదిగోండి పాత బట్టలు మూట ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి. షరీఫ్ అయిన బట్టలు కూడా సెలెక్షనా? వెళ్ళి ఏది దొరికితే అది కట్టుకోండి. కమాన్ క్యాచ్. వెళ్ళి త్వరగా మార్చుకోండి. ఆహాహా పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరద బట్టలో ఉన్నారు. ముఖ్యంగా నువ్వు బామ్మర్ది ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళరికం వచ్చేవాడినే కదా. అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. పదండి, లెట్స్ గో. పదవే రండి. ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. రావు గారు వస్తారు, టు క్రాస్ చెక్ ఇచ్చి పంపించండి. ఓకే అమ్మాయి ఇంకా రాదేంట్రా? టైంకి రావడానికి తన గుడ్లు ఏమన్నా పూజారా? రా సత్య, నీకోసం వెయిట్ చేస్తున్నావు. మా అమ్మగారు, మా అక్క, మా వదిన, బావ, అన్నయ్య, వీళ్ళు బాల కార్మికులు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి? ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా. సారీ అండి, మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు. ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా, ఎంతో పేదవాళ్ళం. ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఎవడు? వీడే. తనేం చేశాడు అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా. మీరు ఇలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు. కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు. వాళ్ళ బీరువాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి 500 కోట్లు. జాగ్రత్త, బ్లాక్ మనీ. ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్ లు, బిఎండబ్ల్యూలు ఉంటాయి. ఖరీదైన చీరలు, ఆ 10 లక్షల చీర ప్యాక్ చేయండి. కాస్ట్లీ నెక్లెస్లు, ఆ 2 క్రోర్స్ నెక్లెస్ ప్యాక్ చేయండి. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు. ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు ఆకలితో చస్తున్నారు. కోటీశ్వర్లు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కోటీశ్వర్లందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా. మీకెందుకు ఆంటీ భయం? అంటే మా వాళ్ళకి విప్లవ భావాలు తెలియదు. పాపం అనవసరంగా భయపెట్టాను. సారీ ఆంటీ. రేపు మీ ఇంటికి వస్తాను. అడ్రస్ చెప్తారా? అడ్రస్? మాకేం తెలుసు? మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు. నేను చెప్తాను.